Praise the Lord. Congrats, brother. And God be with you all the time. నా ప్రియమైన సహోదరుడు విజయ్ ప్రసాద్ రెడ్డి, దినదినం క్షేమాభివృద్ధి నుండి క్రైస్తవ సమాజానికి ఒక దీపమై దేవుని ఆలోచన విధానాన్ని హృదయం నిండా నింపుకున్న యోధుడై వర్ధిల్లునుగాక. అద్భుతమైన ఓ పాటను నేను ఇటీవలి కాలంలో విన్నాను, కన్యక గర్భం అమోఘం. ఆ పాట సువార్తకు ఎంతో సహకారం. కన్యక గర్భము ధరించునను మాట ప్రవచనము, ఓ కన్యక దానికి అంగీకరించుట సాహసము. జ్ఞానులు తారలు పరిశీలించుట శాస్త్రము, ఆ తార జ్ఞానులకు దారిని చూపుట అద్భుతము. గొర్రెల కాపరులు పొందిన దర్శనము, దేవదూతల సువర్తమానము, రాజు పన్నిన కపటోపాయము, పసిపిల్లల వధ జరుగుట ఘోరము. కరములు యుగములు ఘనము కలిగిన క్రీస్తు జనన సుభా, నిసిగల బతుకుల శశికళలో సగిన రాజు ఆత్మ కథ. అమోఘం, ముఖ్యంగా నా దేశానికి తప్పకుండా వినేటట్లున్న రూపం అది. ఆ పాటలో ఉన్న సాహిత్యం, సువార్త చెప్పడానికి వాడిన విధానం, సంగీతంలో నదిలాగా పొర్లుతూ వస్తున్న ఎన్నో వంపులు పలు ఆలోచనలకు ఖచ్చితంగా కారణమవుతుంది. ఏ విధము చేతనైనా దేశాన్ని ఆలోచింపచేయాలి. సమస్తాన్ని సృష్టించిన సత్యదేవుని వైపు ప్రజలు రావాలి. ఇది పౌలు నినాదం, పౌలు ఆలోచన విధానం. అటువైపుగా మీ పాట తప్పకుండా మన దేశాన్ని ఆలోచింపచేస్తుందని నేను నమ్ముతున్నాను. ఇదే కాదు, మీరు రాసిన అనేక పాటలు, మీరు సంగీతాన్ని ఎంత ప్రేమిస్తున్నారో, సాహిత్యాన్ని ఎంత గౌరవిస్తున్నారో అర్థమయ్యేటట్లు చేస్తాయి. ఒకవేళ మీ పాటలని ఒక ముత్యాల దండల అలంకరిస్తే, ముత్యాల దండలా సవరిస్తే ఖచ్చితంగా ఇలా ఉంటుంది. మీ చేతి నుండి జాలు వారిన అనేక ముత్యాలలో కొన్ని క్రైస్తవ సమాజాన్ని ఆత్మీయతలో ఆలోచనలో కట్టేటట్లుగా మీ భక్తి, మీ ఆలోచన విధానం దాని స్థిరత్వాన్ని చూపిస్తుంది. కాలమెరిగి నిద్రమేలుకో అంటూ ప్రేమలేనివాడు పరలోకం రాడని, ఈ లోకం కాదు శాశ్వతం కనుక దేవా నా జీవితం ఇదిగో నీ సొంతం అంటూనే పరమతండ్రి పనిలో నేనొక సాధనం అని ప్రతిష్ఠించుకున్నారు. ముల్లోక మహాయోధుణ్ణి ప్రకటించారు. ఆకాశమందు ఆసీనుడైన సర్వలోక న్యాయాధిపతి, కన్న కలలను పండించలేని పిల్లలకు బీద విధవరాలి ప్రేమను చూడమని కన్నీట కరిగిన స్మృతులను వినిపించారు. అరచేతిని అడ్డుపెట్టి నీతి సూర్యుని ఆపగలరా అంటూ లోకాన్ని సవాలు చేసి దేవుని పరిశుద్ధతను వినిపించారు. కనుక బ్రదర్, ఇలా ఎన్నో ఆనిముత్యాలు దేవుడు మీ హృదయంలో నుండి, మీ అనుభవాలలో నుండి, మీ తీర్మానం నుండి, మీ భక్తి నుండి క్రైస్తవ సమాజానికి అద్భుతమైనటువంటి పురికొల్పుగా ఇచ్చాడు. నూతనమైన ప్రోత్సాహంతో, ఎప్పటికీ ఆరిపోని ప్రార్థనా తైలంతో సాగండి. ఎన్ని ఒడుదొడుకులు వచ్చినా, ఎన్ని నిందలొచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా ఆగొద్దు. తండ్రి పని సంపూర్ణమయ్యే వరకు ఆగొద్దు. నేటి క్రైస్తవ సమాజం సహోదరుడు మరో సహోదరుని ప్రేమించి, గౌరవించి, సన్మానించి, ప్రోత్సహించుకుంటే కూడా ఓర్వలేని అధిక నీతి వైపు సాగుతుంది. ఎంతో విచారం, ఎంతో దుఃఖకరం ఏమిటంటే, నేటికి అధిక నీతి అనేది
లోకంలో గొప్పదిగానే కనబడుతుంది. ఒకని తప్పులెత్తి అందరి ముందు అవమానించడం సేవ అని భ్రమపడే స్థాయికి వచ్చేశారు. అందరి ముందు ఒక సహోదరుణ్ణి ఒక సహోదరిని గాయపరచడం నీతి అనే స్థాయికి వచ్చేశారు. లేదు, సత్యం ఎప్పుడు ప్రేమతోనే చెప్పమని లేఖనం సెలవిస్తుంది. సత్యం ప్రేమ కలిసుంటేనే సంఘం స్థాపించబడుతుంది. అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద ఆది సంఘ వైభవాన్ని మించిన వైభవంతో నేటి సంఘం కనబడుతుంది. అది జరగాలంటే ప్రేమ మళ్ళీ చిగురించాలి. అందుకే ఈ నా స్పందన. మే గాడ్ బ్లెస్ యూ బ్రదర్. మన ప్రేమతో మన కలయికతో ఓ అద్భుతమైన సూచన నక్షత్రమై కనబడి రక్షకుని హృదయం వరకు క్రైస్తవ సమాజాన్ని నడిపించాలి. చేయి చేయి కలుపుదాం, హృదయాన్ని మోకరింపజేద్దాం. సమాజానికి ఓ సంకేతం, సహోదరుల ఐక్యత కలిగి నివసించట ఎంత మేలో ఎంత మనోహరమో చూపిద్దాం. అపార్థమైన క్రైస్తవ్యాన్ని లోకానికి అర్థమయ్యేటట్లు తిరిగి ప్రకటిద్దాం. అపార్థమవుతున్న దేవుని ఆలోచనను తిరిగి మనం నేర్చుకుందాం. సమాజాన్ని కడదాం, ప్రతిరోజు నేర్చుకుందాం, ప్రతిరోజు మార్చుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ ఆల్ ద టైమ్ అండ్ గాడ్ బి విత్ యూ ఆల్ ద టైమ్. గాడ్ బ్లెస్ యూ మై డియర్ బ్రదర్ విజయ్ ప్రసాద్ రెడ్డి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సత్రమున చోటు దొరుకుట సాధ్యపడలేదట. ఆకాశములను పరచిన వానికి ఆయన తనయుడట. పశువుల తొట్టెలో శిశువై పరుండుట ఎంత దీనమట.